पीएमसी प्रेक्षक स्वागत सुस्वागत नैन मी प्रदीप अनिरुद्ध मै डियर फ्रेंड्स पिरमिड मास्टर की 67 संवसाल जीवित अभव उ मरी आवड़ चली 5वीं तरगतना ललिता सहस्रनाम विष्णु सहस्रनाम भगवद्गीता एनो पारायणा चेसी 12 कृतम ध्यान मार्ग में आवड़ आरोग्य समस्या नीचे बैठ पड़ा मरी एनो मंची अनुभा आवड़ नीचे तन अभवाल नमस्ते सीता महालक्ष्मी गारू नमस्ते वेलकम टू द स्टूडियो थैंक यू ना पेर सीता महालक्ष्मी नेनु कृष्णा जिल्ला ऐलूर पुट्टा मुंदु गुरुगारु ब्रह्मर्षि पितामह पत्रीजी गारु दंपतुलकु नमस्कार अवकाश कृतज्ञतलु मैडम गारु चक्कगा पाटलु कूडा पाडतारनि विन्नानु ध्यान पाट रंडी 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 ध्यानमु चेद्दामु रंडी श्वास मीद ध्यासतो ध्यानमु चेद्दामु रंडी 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 ध्यानमु चेद्दामु रंडी श्वास मीद ध्यासतो ध्यानमु चेद्दामु रंडी पत्रीजी नेर्पिंचिन ध्यानमु चेद्दामु रंडी ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు తేలికైన ఈ ధ్యానం చేయాలండి అందరం చేసి చూస్తే తెలుస్తుంది రండి చేద్దాము రండి 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 ధ్యానము చేద్దాము రండి శ్వాస మీద ఛాసతో ధ్యానము చేద్దాము రండి పత్రిజీ నేర్పించిన ధ్యానము చేద్దాము రండి రూపాయి ఖర్చు లేదు రోగాలు మటుమాయం ఇంకెందుకు ఆలస్యం రండి చేద్దాము రండి 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 ధ్యానము చేద్దాము రండి శ్వాస మీద ఛాసతో ధ్యానము చేద్దాము రండి పత్రిజీ నేర్పించిన ధ్యానము చేద్దాము రండి 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 ధ్యానము చేద్దాము రండి మహా అద్భుతంగా ఉంది మేడం థాంక్యూ ఈ పాట ఎవరు రాశారు నేనే రాశానండి ధ్యానంలోకి వచ్చాక నాకు రాయాలనిపించి రాశాను ఇంకోటి కూడా పాడతానండి యద్భావం తద్భవతని పెద్దలు అన్నారు మన భావం మంచిదైతే అంతా మంచేనండి మనని మనమే తెలుసుకుంటే అన్నీ సాధించగలం ఎదుటి వారి తప్పులను ఎంచాలని చూస్తాము కళ్ళు రెండు మూసుకుంటే మనమేమిటో తెలుస్తుంది ఇకనైనా తెలుసుకుందాం మనమేదే ముళ్ళమని పంచితే పెంచబడును అన్నారు పత్రిజీ అందుకొరకే పంచుదాము ఇంటింటికి తిరుగుదాము యద్భావం తద్భవతని పెద్దలు అన్నారు మన భావం మంచిదైతే అంతా మంచేనండి మనని మనమే తెలుసుకుంటే అన్నీ సాధించగలం ఎదుటి వారి తప్పులను ఎంచాలని చూస్తాము కళ్ళు రెండు మూసుకుంటే మనమేమిటో తెలుస్తుంది ఇకనైనా తెలుసుకుందాం మనమేదే ముళ్ళమని పంచితే పెంచబడును అన్నారు పత్రిజీ అందుకొరకే పంచుదాము ఇంటింటికి తిరుగుదాము యద్భావం తద్భవతని పెద్దలు అన్నారు ఈ లోపల ఉన్న జ్ఞాన సరస్వతికి నా యొక్క పాదాభివందనాలు మేడం థాంక్యూ సార్ అద్భుతం అండి ఇది కూడా మీరే రాశారా నేనే రాశాను సార్ మరి యద్భావం తద్భవతి అని అన్నారు కదా అంటే ఏంటండి మన భావన ఏదైతే ఉందో అది చక్కగా జరుగుతుంది ఏదైనా మన మనసులో థాట్ పవర్ గొప్పది కదా ఏది మనం అనుకుంటే అది చేయగలమండి సాధించగలం ఏదైనా చేయగలం మనం ఎటువంటి పనైనా సరే మనం మనసులోంచి వచ్చిన తప్పకుండా చేయగలం ముందు ఎవరన్నా ఏదైనా చెప్పినా కూడా మన మనస్సుకు అనిపిస్తేనే అది చేస్తాం ఇది వద్దులే అనుకుంటే మానేయాలనిపిస్తుంది మనకి ఆత్మ లోపల నుంచి చెప్తూనే ఉంటుంది అందరి నుంచి వాయిస్ వస్తుంది అది మనం తెలుసుకోవాలండి తెలుసుకుని మనం ఏదైనా చేయగలం నాకు ఆరోగ్య విషయం కూడా ఏదైనా చేయగలం అని మీరు అంటున్నారు కదా మీ జీవితంలో మీరు దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఏమైనా రిజల్ట్స్ పొందారా పొందానండి పొందాను నా ఆరోగ్యం చిన్నప్పటి నుంచి చలాకీతనం హుషారు అన్నీ ఉన్నాయండి బాగా ఏది చదివితే తొందరగా వచ్చేసేది తర్వాత మా నాన్నగారు బయటికి వెళ్ళి చదువుకోవద్దులే మా ఇంట్లో అన్నీ ఇవన్నీ చదువుకో లలితా సహస్రం విష్ణు సహస్రనామం భగవద్గీత ఇలాంటివన్నీ చదువుకుంటూ ఉండేదని తర్వాత ఆరోగ్య విషయంలో నాకు కొంచెం మధ్యలో బీపీ వచ్చిందండి బీపీ వచ్చి అది టాబ్లెట్ ఒక బీపీ టాబ్లెట్ వేసుకునేదాన్ని 25 mg వేసుకునేదాన్ని తర్వాత ధ్యానంలోకి వచ్చాక నాకు ఒకసారి అనిపించింది ఈ టాబ్లెట్ వద్దు అనిపించింది డస్ట్బిన్లో పడేసా
అయితే అది కొన్నాళ్ళకి మళ్ళీ మా వాళ్ళు క్యాల్కులేషన్ లేదమ్మా, ఎప్పుడు చూపించుకున్నా బీపీ నార్మలే ఉండేదండి. సరే తర్వాత మా అబ్బాయి అన్నాడు, అమ్మ నువ్వు మానద్దు పూర్తిగాను అని మళ్ళీ డాక్టర్ చూపిస్తే బీపీ లేదు. ఇంకెందుకు అనవసరం కదా నాకు అనిపిస్తుంది వేసుకోవాలనిపించట్లేదంటే, లేదమ్మా మా కోసం వేసుకుంటే 5 mg ఊరికే ట్యాబ్లెట్ వాళ్ళు అన్నారని వాళ్ళ మనసు నొప్పించకూడదు, మనం వాళ్ళు ఫీల్ అవ్వకూడదు కదా అని ఇంకా అది తప్పనిసరిగా వేసుకుంటున్నానండి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు ఆ ట్యాబ్లెట్ తీసి డస్ట్బిన్లో పడేశారు? పడేశాను. మీరు లోపల అనిపించింది? అనిపించింది, నా ఇన్నర్ కనిపించింది. అవసరం లేదు నీకు ట్యాబ్లెట్, అవసరం లేదు, ధ్యానం చెయ్యి చాలు, బాగా ధ్యాన ప్రచారం చెయ్యి, స్వాధ్యాయం చెయ్యి, నీకు చాలు అని చెప్పి అని అనిపించిందండి. తర్వాత నాకు గుండె కొంచెం ఎక్కువగా కొట్టుకునేదండి, అది నాకు డాక్టర్ చూపించుకుంటే అది కొంచెం తర్వాత టెస్ట్లో చేశారు, ఏం లేదమ్మా కొంచెం అది అన్నారు, కానీ నేను దాని గురించి పెద్ద పట్టించుకోలే. తర్వాత ధ్యానం వల్ల తగ్గిపోయిందండి, ధ్యానం చేశాక నాకు తగ్గిపోయింది. ఆ ధ్యానంలో ఎంత గొప్పతనం ఉందంటే, నేను కొంచెం కాళ్ళ నొప్పి వచ్చినా కొంచెం తలనొప్పి అంటే అరగనండి, ఏది కొంచెం సమస్య వచ్చినా సరే ధ్యానంలో కూర్చుంటే వెంటనే తగ్గిపోతుందండి ఆరోగ్యం. నాకు ఏదైనా నమ్మకం కుదిరింది ధ్యానం. ఇంకా ధ్యాన ప్రచారం మనం చేయాలి, బాగా చేయాలి, అందరికీ చెప్పాలి మనం. నాకు సార్ ఒకసారి చెప్పారు, ధ్యానం మనం చేయడం బస్సులో ప్రయాణం లాంటిది, ధ్యాన ప్రచారం చేయడం ఫ్లైట్లో ప్రయాణం లాంటిది అని చెప్పి అన్నారన్నమాట. అందుకని నాకు అప్పటి నుంచి ఎవరెక్కడ కనిపిస్తారా ఓ కాంప్లైంట్ ఇవ్వడం చెప్పేస్తుంటారు, ధ్యానం చెప్పడం చెప్పేస్తారండి. చాలా మంది అమ్మో సీత వచ్చింది ధ్యానం చెప్పేస్తారు, నా పేరు ధ్యానం సీత గారని పేరు పెట్టారండి. పార్కుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే బస్సులో కూడానండి, పిరమిడ్ వ్యాలీ నుంచి వెళ్తుంటే బస్సు ఎక్కితే మాకు 1.5 hours పడుతుంది బెంగళూరులో వెళితే, ఆ బస్సులో కూర్చున్న పాంప్లెట్స్ పంచడం అక్కడ, ఇంకా ధ్యానం గురించి అమ్మా చేయండి చాలా అద్భుతంగా ఉంటుందమ్మా, మీలో మార్పులు వస్తాయి ధ్యానం చేయండి అనేదాన్ని. కొంతవరకు కారులోనూ ఆటోలోనూ తీసుకెళ్ళి నన్ను బస్సు ఎక్కించేవారు, పిరమిడ్ వ్యాలీలో దిగేదాన్ని, ఏదో కారు షేర్ ఆటోలో ఉండేవి, వెళ్ళేదాన్ని. వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళేదాన్ని. అమ్మ వచ్చారా అని, చందు కూడా, చందు నేను 2 days ఉంటాను, నేను సేవ చేస్తాను, నా ఉండండమ్మా మీ ఇష్టం అనేవారు. అంత చక్కగా ఉండేదానండి, చాలా అద్భుతంగా ఉండేది నాకు. 10 to 15 వాలంటీర్గా సార్ కూడా చూసి చాలా అద్భుతం అమ్మా, మీరేమో మీ పేరేమిటి అన్నీ అడిగేవారు సార్ కూడా. అంటే ఈ వయసులో కూడా మీరు అక్కడ వెళ్ళి వాలంటీర్గా సేవ చేస్తుంటారు? సేవ చేస్తూ ఉంటానండి. దాదాపు నాకు తెలిసి 8 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి వెళుతున్నానండి. నేను అక్కడ పిరమిడ్ ఓపెనింగ్కి కూడా వెళ్ళాను సార్, వెళ్ళాను. నాకు అద్భుతంగా ఆ ప్లేసు నాకు అనిపించింది, అబ్బా మా చిన్నబ్బా ఇక్కడ ఉండడం కూడా నా అదృష్టం, ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు ఇలా అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి, నేను ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది అని చెప్పి అని అనుకునేదాన్ని సార్. మీరు అక్కడికి వెళ్ళి వాలంటీర్గా పిరమిడ్ వ్యాలీలో ఏం సేవ చేస్తుంటారు? నేను పిరమిడ్లో కొంచెం వచ్చేవాళ్ళని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోమండం, మాట్లాడొద్దని చెప్పడం, తర్వాత చాలా సైలెంట్గా ఉండమండం అని చెప్పి అక్కడే కుర్చీలో కూర్చొని వాళ్ళని కొంచెం పిల్లలు వాళ్ళు అరుస్తారు కదా వాళ్ళకి చెప్తూ ఉండేదాన్ని. తర్వాత పొద్దున్న అన్నదానం దగ్గరికి వెళ్ళి కూరగాయలు అవి కట్ చేయడం, తర్వాత 12 గంటలకి స్టార్ట్ అవుతుంది కదా 12:30కి భోజనాలు అక్కడ వడ్డించడం, ఈ సేవ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇవన్నీ చేస్తూ ఉంటారు. బ్యూటిఫుల్ మేడం, చాలా బాగుంది. అంటే మీరు ఇంకొక విషయం చెప్పారు మీ పాటలో, పంచితే పెంచబడుతుంది అని, దాని గురించి చెప్పండి. ఏం పంచాలి, ఏం పెంచబడుతుంది, ఎలా పెంచబడుతుంది? ఈ ధ్యానాన్ని విస్తారం చేయాలండి, విస్తరింపజేయాలి. మనం పాంప్లెట్స్ పంచవచ్చు, లేదంటే ఎన్నో చేయొచ్చు, ధ్యానం నేర్పించవచ్చు, ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. తర్వాత మనం అద్భుతమైన ఎన్నో ఇంకా చాలా ఉన్నాయి. మరి మీరు పాంప్లెట్స్ కూడా పంచారా? నేను పంచానండి, పాంప్లెట్స్ పంచాను. తర్వాత ధ్యానం క్లాసులు కొంచెం క్లాసులు పెట్టిస్తూ ఉంటాను. నేను ఎక్కువ చెప్పలేనని చెప్పి ఎవరినైనా మాస్టర్స్ని మొన్న శోభారాణి రమ్మన్నాను, ఆవిడ వచ్చారు, ఇలా రమ్మని కొంచెం క్లాసులు పెట్టిస్తూ ఉంటానండి. మాకు ఇప్పుడు తొర్రూరులో ఉంటాం మేము, ఓన్ హౌస్ అక్కడ ఉంది, వచ్చేసాం ఈ మధ్య. వచ్చాక మా అబ్బాయి పిరమిడ్ చూసి వచ్చామా, పిరమిడ్ ఉంది ఇక్కడ అద్భుతంగా ఉంటుంది, నేను తీసుకెళ్తానని తీసుకెళ్ళాడు. ఆవిడ అప్పుడు క్లాస్ చెప్పడానికి వెళ్ళారు శోభా మేడం, వెళితే నేను నా ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళకి, వాళ్ళ అన్నయ్య గారికి, ఏమండి వెంటనే నాకు ఫోన్ చేయమనండి ఆవిడని చెప్పి నా ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చాను. తర్వాత ఆవిడ ఫోన్ చేశారు, చేశాక నేను ఆవిడ కలవడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఆవిడ రమ్మన్నారు, వెళ్ళాం, కాసేపు ధ్యానం చేశాం. అక్కడ పిరమిడ్లో అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. నాకు అనుభవాలు ఎక్కువ ఉండవండి, కానీ ఎంతసేపు ధ్యానం తప్పన, ధ్యానం చేయాలి, బాగా ప్రచారం చేయాలి, పుస్తకాలు అవి చదువుతూ ఉంటాను. ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, ప్రచారం చేయాలి, స్వాధ్యాయం, వీటన్నింటి గురించి మీరు తపన పడుతుంది? తపన ఉందండి, బాగా తపన ఉంది. తర్వాత ఇలాంటి గురువు గారు
మనకి అద్భుతం ఉంది ఇలాంటి గురువుగారు దొరకడం. ఏ గురువుగారైనానండి, నువ్వు శాకాహారమే తినాలి, నువ్వు ఈ మిగతా గురువులు ఏమిటంటే పాద పూజలని తర్వాత ఏదో చెప్పి వెళ్తూ ఉంటారు. ఆ డబ్బులు ఇంతని అంతని అక్కడ పెట్టమని, వేలకు వేలు తీసుకోవడం, పాద పూజ చేస్తే ఇంతని అదని అంటారు. చక్కగా మన సారు పత్రి సారు అద్భుతమైన గురువు, అలాంటి గురువు దొరకడం మన అదృష్టం అండి. నవ్వుతో నవ్వుశ్రుతి, అలాంటి గురువు దొరకరు. శాఖ అందరినీ శాకాహారులుగా మార్చి ఇలా ధ్యానులుగా మార్చడం అంటే అద్భుతమైన అవకాశాన్ని మనకి అరటిపండులకి చేతులు పెట్టినట్టు ఇచ్చారు మనకి. మనం సద్వినియోగపరచుకోవడమే, ఇంకా ముందడుగు వేయడమే మనం చేయవలసిందల్లా. అద్భుతమైన ఆయన చెప్పారు కాబట్టి మనం ఫాలో అయిపోవాలండి. కళ్ళు మూసుకుని చేయొచ్చు అన్నమాట. అంత అద్భుతమైన మీరందరూ ఎంతో చేస్తున్నారు, నేను కొద్దీ ఇంకా ఎంతో చేయాల్సింది. నాకు అద్భుతంగా చేయాలనే ఎప్పుడు తపన, ఒకటే తపన. మా ఇంట్లో కూడా ఏ విషయంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళిపోతానే అంటారు. నువ్వు పెద్దదాని కదా అంటారు. పెద్దవాళ్ళు ఏంటి మనకి, భగవంతుడు చూడు మనకేం లేదు, లోపల మన ఇన్నర్లో భగవంతుడు ఉన్నాడు, మనం వెళ్ళిపోగలం, ఏదైనా చేయగలం, ప్రతిదానికి అడ్డు చెప్పొద్దు అంటా నేను. అమ్మ అమ్మ కోపం వస్తుంది ఎక్కువ మాట్లాడితే, అమ్మ ఏదైనా ధైర్యం ఎక్కువ అంటారు. ధ్యానంలోకి వచ్చాక ఇంకా నాకు ధైర్యం వచ్చిందండి. అంటే చిన్నప్పటి నుంచే ధైర్యము, చిన్నప్పటి ధైర్యం బాగా ధ్యానంలో వచ్చిన తర్వాత ఇంకా వచ్చిందండి, బాగా పెరిగింది. అద్భుతమైన అద్భుతం. మరి మీరు లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం చదివేవారు, ఆ తర్వాత భగవద్గీత కూడా పారాయణం చేసేవారు, ఈ ధ్యాన మార్గంలోకి ఎలా వచ్చారు? ధ్యాన మార్గంలోకి అంటే, మా అబ్బాయి నన్ను ఒకరోజు ధ్యానానికి, అమ్మ ఇక్కడ ధ్యానం జరుగుతుందని 12 సంవత్సరాల క్రితం నన్ను తీసుకెళ్ళాడండి. తీసుకెళ్తే అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటే ఒక గంట వరకు లేవలేకపోయానండి. బాగా ధ్యానం. ఆ రోజు పత్రి సార్ కూడా ఉన్నారు, ఆర్కెస్ట్రా అన్నీ ఉన్నాయి వనస్థలిపురంలో. సరే, అక్కడ ధ్యానం చేశాను, అద్భుతంగా ఉంది. అప్పటి నుంచి కూడా తర్వాత కొంచెం అంత తెలియదు కానీ మళ్ళీ 2-3 సార్లు వెళ్ళడంతో కొంచెం అర్థమైందండి నాకు. మా అబ్బాయే ధ్యానం తీసుకెళ్ళడం, ఎక్కడన్నా క్లాసులు ఉన్నా తీసుకెళ్ళడం, దిగబెట్టా ఎప్పుడన్నా తీసుకొస్తూ ఉంటాడు. తర్వాత నేను ఎక్కువగా నాకు ఇలాగే మేడం అక్కడ ఉడాలక్ష్మి అని ఉన్నారు తారణాకరు, ఆవిడ కూడా వాళ్ళ కారులో తీసుకెళ్తూ ఉండేవారు. తర్వాత మియాపూర్లో ఉన్నప్పుడు రమామేడం ఉండేవారు, రాంబాబు గారు రమామేడం, వాళ్ళతో పాటు ధ్యానం ఉంటుంది నన్ను. మీరు ఎక్కడికి వెళితే అక్కడ కత్తాలు తీసుకెళ్ళడం అనేదాన్ని వచ్చి అక్కడ ఉండేదానండి. అక్కడ కూడా వెళ్ళేదాన్ని ధ్యానం అంటే. పాపం వాళ్ళు వద్దనేవారు కాదు, రండి తప్పకుండా రండి మేడం, మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ, మీరు రండి మిమ్మల్ని తీసుకెళ్ళకుండా మేము వెళ్తామా అనేవారు అనమాట. వెళ్ళేదాన్ని అది మర్చిపోలేను. వాళ్ళందరికీ ఎంతో రుణపడి ఉంటాం. అందులో ఈ ధ్యానంలో మనకు అందరూ కూడా అలా అంత సాన్నిహిత్యం ఏర్పడుతుందండి. ఏ వాళ్ళు కూడా మనతో అలాగే ఉంటారు, మనం కూడా మొహమాటం అనేది ఏమి ఉండదు. చాలా అద్భుతమైన అవకాశం అండి మనకి ఈ ధ్యానం అనేది. అబ్బో నవ్వుతో నవ్విస్తుంది, వర్ణించలేము అసలు. ధ్యానంలోకి వచ్చా భగవద్గీత చదువుతాను కానీ ఎక్కువ అర్థం చదివేదాన్ని కాదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ శ్లోకాల యొక్క అర్థం మీకు తెలుసుకోవడం జరిగింది? తెలుసుకుంటాను కానీ ఎక్కువగా నేను చెప్పడం అనేది తక్కువ, నేను చదువుతూ ఉంటాను. ఏదైనా గుర్తుందని ఒక శ్లోకం చెప్పండి మేడం. భక్తి యోగంలో శ్లోకం అనమాట, అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. ఇతర ఆలోచనలు లేకుండా ఎవరైతే నన్నే నమ్ముకుని నా ధ్యాసలోనే ఉంటారో, నన్నే సేవిస్తూ ఉంటారో, వారి యొక్క యోగక్షేమాలను నేను చూస్తూ ఉంటాను అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. అదొకటి. తర్వాత ఉద్ధరేదాత్మనాత్మానం అనే శ్లోకం, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. అంటే మనని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవరో చేదో చేస్తారని తెలియక పూజ భగవంతుడు ఆ వరం ఇచ్చేస్తాడు, ఈ వరం ఇచ్చేస్తాడు అనుకునేవాళ్ళం. కానీ మన ఇన్నర్లోనే అంతా ఉంది, మనం ఏదైనా చేయగలం తలుచుకుంటే. ఇప్పుడు ఒక శిల్పి కూడా రాయిని చెక్కితేనే కదండి మరి అది భగవంతుడు. అందుకని మనం ఏదైనా చేయగలం. అంతేగాని భగవంతుడు పూజిస్తేనే మనకు వరాలు ఇస్తాడని కాదు. మనం మంచి మార్గంలో పెడుతుంటే అన్నీ మనకి లభ్యమవుతాయన్నమాట. అది ఉద్ధరేదాత్మనాత్మ. నన్ను నేనే ఉద్ధరించుకోవాలి, నన్ను ఎవరు వచ్చి ఉద్ధరించరు. నా ధ్యానం నేనే చేయాలి, నాకు నేనే చేసుకోవాలి. అందుకని చెప్పి అంతా నా ఇన్నర్లోనే ఉందంతా. ఎక్కడో వెతుకుతాం భగవంతుడు బయట ఉన్నాడు అనుకుంటాం, కానీ మనలోనే ఉన్నాడు అది మనం తెలుసుకోవాలన్నమాట. ఈ ధ్యానంలోకి వచ్చాక బాగా అర్థమైందండి. తర్వాత లలితా సహస్రంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. మనకి అంతర్ముఖంగా దొరికేది బహిర్ముఖంగా ఏమీ లభ్యమవదు. మన లోపలే మన ఇన్నర్లోనే అంతా ఉంది. మన అంతర్ముఖంగా వెళ్తే, అంతర్ముఖ ప్రయాణం చేస్తే మనకి అమ్మవారు చక్కగా అన్నీ ఇస్తుంది, మనకి అన్నీ లభ్యమవుతాయి. అంతర్ముఖంగా ఎలా వెళ్ళాలి? ఈ ధ్యానం ద్వారా అంతర్ముఖంగా వెళ్ళాలి. ధ్యానం ఒకటే దానికి మార్గం. ధ్యానంలో దొరకంది అవ్వంది అంటూ ఏదీ లేదండి.
ముక్కులోనగాలి మరి ముక్తికి దారయ విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు కదా వేమన. మరి ఇది పూర్వం నుంచి ఉన్నదే, కానీ మనం మరుగున పడిపోయింది. హిమాలయాల్లో ఇప్పటికీ యోగులు శ్వాసతోనే ఉన్నారు కదండి, శ్వాస ఆహారంగా ఉన్నారు. అది తెలుసుకోలేక ఇన్నాళ్ళు కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాను. నేను ఈ వయసులో నాకు ఓ 15 ఏళ్ల క్రితం పరిచయం అయింది ధ్యానం. ధ్యానాన్ని నేను నమ్ముకున్నాను. ఇంకా నేను నా చివరి ఆఖరి క్షణం వరకు ఈ ధ్యానం చేస్తూనే ఉంటాను, ప్రచారం చేస్తూనే ఉంటాను. స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఇంకా ముందుకు వెళ్తాను. చాలా బాగుంది మేడం, మీరు ఇలాగే నిరంతరము ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉండాలని నా యొక్క విషెస్ కూడా. మీకు థ్యాంక్స్ మీకు చాలా. మేడం, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ అమ్మగారు, నాన్నగారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. కృష్ణాజిల్లా ఐలూరులో పుట్టానండి. మా నాన్నగారు పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మా అమ్మగారి పేరు కామేశ్వరి. తర్వాత మాకు నాకు 4 అన్నయ్యలు, 1 అక్కయ్య, ఆడబడుచులు కూడా 5 ఆడబడుచులు, 1 2 మర్దులు అనమాట. మేనత్త కొడుకే. మావారు నేను ఒకే ఊర్లో ఒకే ఇంట్లో పుట్టాం. ఆయన పేరు రామకృష్ణమూర్తి, నా పేరు సీతామహాలక్ష్మి. పేర్లు కూడా అలా కలిసాయి, అలా కలిసాయి. ఆయన కూడా చాలా సరదాయిన మనిషి, ఇద్దరం చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. 2002 అనమాట ఆయన బాడీ వెకెట్ చేశారు, కార్డియాక్ అరెస్ట్. అంటే మీ నాన్నగారి నుంచి ఆధ్యాత్మికం వంటపట్టిందండి. అప్పుడు పూజలు, అష్టకాలు, దండకాలు, నాన్నగారు బయటకు వెళ్ళేసుకో, బయటకు వద్దమ్మా, ఆడపిల్లలు ఇంట్లో అన్నీ చదువుకోమ్మా అని చెప్పేవారు. మాణిక్య వీణాము పలాల ఎంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రని లజ్జుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాత మాతామరకత్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని జయ మాతంగ తనయే జయ నీలోత్పలజ్జుతే జయ సంగీతరసికే జయ లీలా సుఖప్రియే జయ జయ జననీ సుధా సముద్రాంత హృజన్మ నిద్వీప సంరూఢ విల్వాటవీ మధ్య కల్పధ్రుమాకల్ప కాదంబకాంతార వాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్ర మాలోల నీపస్త్రగాబద్ధ చూళీశనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళీనద్ధ సుస్నిగ్ధ నీలాలకశ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలా ధనుస్సన్ని బభ్రూలతా పుష్ప సందేహకృత్యారు గోరోచనా పంక కేళీలలామాభిరామే సురామే రమే ప్రోల్ల సద్వాళికా మౌక్తికశ్రేణికా చంద్రికా మండలోద్వాసి లావణ్యగండస్థలన్యస్త కస్తూరికా పత్ర రేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనాగీత సాంద్రీభవన్మంద్ర తంత్రీశ్వరే భాస్వరే సుస్వరే వల్లకీ వాదన ప్రక్రియాలోల తాళీదళాబద్ధతాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సమ్మానితే దివ్యహాలామదోద్వేల హేలాల సత్యక్షు రాందోళన స్త్రీ సమాక్షిప్త కన్నైక నీలోత్పలే శ్యామలే పూరితాశేషలోకాభివాంఛాఫలే నిర్మలే శ్రీఫలే స్వేదబిందూల సత్ఫాల లావణ్య నిష్యంద సందోహ సందేహ కృణ్ణాసికా ముక్తికే సర్వమంత్రాత్మికే కాళికే కుందమందస్మితోదార వక్త్రస్ఫురత్పూగ కర్పూర తాంబూల ఖండోత్కరే శ్రీకరే కుందపుష్పజ్యుతి స్నిగ్ధ దంతావళి నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్మేర సోణాధరే చారు వీణాధరే పక్వబింబాధరే సులలితనవయవ్వనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణవావిర్భవత్కంబు బింబోక హుత్కంధరే మంధరే సత్కళామంధరే బంధురచ్చన్న వీరాది భూషా సముజ్యోత మానాన వజ్జంగ శోభే శుభే రత్నకేయూర రశ్మిచ్చటా పల్లవ ప్రోల్ల సద్దుర్లతారాజితే యోగ విఫూజితే విశ్వదిమ్మండల వ్యాపి మాణిక్య తేజస్ఫురత్కంకణాలంకృతే సాధుభి సత్కృతే వాసరారంభ వేళా సముజృంభమాణార వింద ప్రతిచ్ఛంద పాణిద్వయే సంతతోద్యద్వయే అద్వయే దివ్యరత్నోర్మికాదీదితస్తోమ సంధ్యాయమానాంగుళి పల్లవోజ్జన్న కేందు ప్రభామండలే ప్రోల్ల సత్కుండలే సన్నుతాఖండలే చిత్ప్రభామండలే తారకారాజనీకా సహారావళి స్మేర
చారుస్తన భోగ భారాన మన్మధ్య వల్లీ వళిచ్చేద వీచి సముద్యత్సముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే శ్రీకరే హేమకుంభోపమోత్తుంగ వక్షోజ భారావనమ్రే త్రిలోకావనమ్రే లసదృత్త గంభీర నాభీశరస్తీర శైవాల శంకాకర శ్యామ రోమావళీభూషణే మంజు సంభాషణే చారు సింజత్కటి సూత్ర నిర్భర్చితానంగ లీలాధను సింజ నీడంబరే దివ్యరత్నాంబరే పద్మరాగోల్ల సన్మేకలాభాస్వరస్రోణి శోభాజిత స్వర్ణ భూవృత్తలే చంద్రికా సీతలే వికసితనవకింసుకాతామ్ర దివ్యాంశు గచ్చన్న చారూరు శోభాపరాభూత సింధూర శోణాయ మానేంద్ర మాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే కోమల స్నిగ్ధనీల ప్రభాపుంజ సంజాత దూర్వాంకురాశంక సారంగ సంయోగ రింఖన్నఖేందూజ్వలే ప్రోజ్వలే దేవదేవేశ దైచేశ యక్షేశ భూతేశ వాగేశ కోటేశ వావ్యగ్నిమాణిక్య సంగృష్ట కోటీర బాలాతపోద్ధామ లాక్షార సారుణ్య లక్ష్మీ గృహీతాంగ్రి పద్మద్వయే అద్వయే సురచిర నవరత్న పీఠస్థితే సుస్థితే శంఖ పద్మద్వయోపాశ్రితే ఆశ్రితే దేవి దుర్గా వటు క్షేత్రపాలయురుతే మత్తమాతంగ కన్యాసమూహాన్వితే భైరవైరష్టభిర్వేష్టితే దేవి వామాదిభిస్సంసృతే లక్ష్మ్యాదిశక్తిష్టగా సేవితే భైరవీ సంవృతే పంచబాణేన రత్యాచ సంభావితే ప్రీతిశక్యావసంతేన చానందితే భక్తిబాజాం పరం శ్రేయసే కల్పసే చందసామూజసే భ్రాజసే యోగినాం మానసే జ్యోతసే గీత విద్యా వినోదాతి దృష్టేన కృష్టేన సంపూజ్యసే భక్తిమచ్చేత సావేద సాస్తూయసే విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరేర్గీయసే యక్షగంధర్వ సిద్ధాంగనామండలేర్మండితే సర్వసౌభాగ్యవాంఛావతి వధూభిస్సురాణాం సమారాజ్యసే సర్వ విద్యా విశేషాత్మకం చాటుగాథా సముచ్చారిణం కంఠమూలోల్ల సద్వర్ణ రేఖాన్వితం కోమలం శ్యామలోదార పక్షద్వయం తుండశోభాతి దూరీభవత్కిం సుఖం తం సుఖం వాలయంతీ పరిక్రీడతే కిన్న సిద్ధ్యేత ఉపశ్యామలం కోమలం తావకంచాంద్రావచూడాన్వితం ధ్యాయత తస్య లీలా సరోవారిధిస్తస్య కేళీవనన్నందనం తస్య భద్రాసనం భూతలం తస్య గీద్రేవతా కింకరీ తస్య చాంకాకరీ శ్రీస్వయం సర్వమంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వముద్రాత్మికే సర్వశక్యాత్మికే సర్వచక్రాత్మికే సర్వనాథాత్మికే సర్వయోగాత్మికే సర్వవిశ్వాత్మికే సర్వవనరాత్మికే సర్వరూపే జగన్మాతృకే హే జగన్మాతృకే పాహి మాం పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః ఇది శ్రీ మహాకవి కాళిదాస శ్యామలాదండకం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. ఇది 10 సంవత్సరాల పిల్లప్పుడు నేర్చుకున్నానండి. అప్పటి నుంచి మళ్ళీ మధ్యలో చదవనండి, చదువుతున్నప్పుడు అలా ధారాళంగా వచ్చేస్తుందండి. అమ్మవారు లలిత కూడా అన్నీ బాగా కంటస్తుంది. ఇప్పుడు ఉత్తర గీతలో ఒక శ్లోకం ఉంది మేడం, పూజకోటి సమస్తోత్రం. పూజకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమోలేహ. కోటి పూజలతో సమానం ఒక స్తోత్రం, కోటి స్తోత్రాలతో సమానం ఒక జపం, కోటి జపాలతో సమానం ఒక ధ్యానం, కోటి ధ్యానాలతో సమానం లయమైపోవడం. సో దీన్ని బాగా అర్థం చేసుకున్నారైతే ధ్యానంలోకి వచ్చాకేనండి, ఇది కూడా ఇవన్నీ తెలుసుకున్నాను తెలుసుకున్నానండి. కొంచెం ధైర్యం కూడా వచ్చిందండి, లేకపోతే నాకు ఇలా స్టేజ్ మీద మాట్లాడడం కూడా భయమేనండి, ఎక్కువ భయం. పత్రి సార్ ఒకసారి వచ్చి జ్యోతి ప్రజ్వలనం చేయమన్నారండి మౌలాలిలో, వెలిగించమన్నారు నన్ను కూడా జ్యోతి. అయితే నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా అద్భుతం ఉండి ఆనందం వేసింది. వెలిగించాను, కూర్చున్నాను, మాట్లాడుకుని భయం ఎక్కడ మాట్లాడమంటారు అని. కొంచెం ఇవాళ నాకు ఈరోజు ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నానంటే గురువుగారి దయ అంత. గురువుగారు నేర్పించిన ధ్యానం, ధ్యానం ఆ ధ్యానం అంటారండి ధ్యానం. మీరు ఫస్ట్ నుంచి శాకాహారేనా? అవునండి, బ్రాహ్మణం. మంచి ఆచారం వ్యవహారం, ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు కూడా మా వాళ్ళు, మా నాన్నగారు, మా అత్తగారు వాళ్ళు అవి తినరండి, వెల్లుల్లిపాయ ఉల్లిపాయ కూడా వాడరండి. అయితే మరి ఒక మనిషి శాకాహారిగా ఎందుకు జీవించాలి? మీరంటే
మాంసం తినని కుటుంబం నుంచి వచ్చారు. మరి మాంసం తినే కుటుంబం నుంచి కూడా చాలా మంది వస్తున్నారు కదా ధ్యాన మార్గంలోకి, వారంతా శాకాహారులు ఎందుకు మారాలంటారు? ఏ ప్రాణిని చంపే హక్కు లేదు సార్ కూడా చెప్తారు కదా, మనం ప్రాణం పోయలేము వాటికి. మనం ప్రాణం పోసే హక్కు లేనప్పుడు చంపే హక్కు మనకు లేదు ఏ ప్రాణిని. అవి గిలగిలా కొట్టుకుంటాయి కదా, అలాగే మనకు కూడా అవే ఎదురవుతాయి. మనం బాలు గోడకేసి కొడతాం, అది వచ్చి మనకే తగులుతుంది. అలాగే మనం ఏ ప్రాణిని కూడా హింస చేయకూడదండి. హింస చూడో హింస పకడో అని సార్ కూడా చెప్తారు కదా భద్ర సారు. మన అవన్నీ ఆచరణలో పెడితే అద్భుతమైన ధ్యానం అండి. అసలు ఇలాంటిది మనకి జన్మ తరించిపోయిందంతే, ఇంకా జన్మంటూ ఉండదు. ఈ ధ్యానం చేస్తూ మనం అన్నీ పాటిస్తూ ఆచరణలో పెడితే ఇంకా మనకి అద్భుతమైన అవకాశం మనకి ఉంటుంది. గురువుగారికి ఎంతో రుణపడి ఉంటామండి. మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానంలోకి రాకమునుపు మీ ఆలోచన ధోరణిలో ఎటువంటి మార్పు గమనించారు? ఆ ధ్యానంలోకి రాని క్రితం అండి కొంచెం ఎవరన్నా ఏదైనా అనవసరంగా కొంచెం తొందరపడి సరదాగా అన్నా కూడా కొంచెం నాకు కోపంగా ఉండే కోపం వచ్చేది. ఎందుకు కారణం లేకుండా వీళ్ళు అంటున్నారు, నేను మామూలుగానే మాట్లాడాను కదా వీళ్ళని, ఏ విషయమైనా సరే అన్నమాట. ఇంట్లో కూడాను వాళ్ళు నేను మామూలుగా మంచిగానే మాట్లాడినా కూడా ఏదో ఒకటి ఇంకా నాలుగు అర్థాలు ఇచ్చేట్టుగా మాట్లాడుతుండేవారు. సరే కొంచెం కోపం వచ్చేది. ధ్యానంలోకి వచ్చాక నేనే తెలుసుకున్నాను అనమాట, ఇదంతా వాళ్ళు కాదు వాళ్ళ వల్ల కాదు, నాయనందరి నుంచే నేనే నన్ను నేనే సరి చేసుకోవాలి. మాట్లాడే విధానం, తర్వాత మనం చూసే విధానం, మన నడవడిక అన్నీ కూడా అన్నింట్లో కూడా మార్పు మనలోనే రావాలి అని అప్పటి నుంచి కొంచెం కోపం తగ్గిందండి. ఎక్కువగా మరి అప్పుడప్పుడు కొంచెం వచ్చేది, ఇప్పుడు కూడా కొద్దిగా పిల్లలు ఏదైనా మాట్లాడినా ఏదైనా చెప్తే వాళ్ళు కొంచెం ఎదిరించి మాట్లాడినా కొంచెం వచ్చినా కంట్రోల్ చేసుకుంటున్నాను ఇప్పుడు. అది అంటే ఇప్పుడు ఎరుకతో కూడే కోపం, ఎరుకతో కూడి ఉంటున్నా, ఎరుకతో కూడిన కోపం అది అవసరం. మళ్ళీ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో హాయిగా ధ్యానంలో కూర్చుందాం, ఎందుకు అనవసరమైన మాటలు అని ఎక్కువగా కొంచెం ఇదివరకు మాట్లాడేదాన్ని సరదాగా. సీరియల్స్ చూడడం, ఏమైనా సినిమాలు చూడడం, సీరియల్స్ ఎక్కువ చూడాలి. ఎప్పుడు భక్తి టీవీ వెంకటేశ్వర పెట్టుకుంటానండి. ఇప్పుడు మొదటి మెట్టు పూజ అయితే ఆఖరి మెట్టు ధ్యానం అనుకోండి. మొదటి నుంచి పూజలు చేశాను, ఇప్పుడు ఇంకా పూజ చేయాలనిపించే ధ్యానమే, ధ్యాన ప్రచారం అలా. అంటే మొదటి మెట్టు పూజ అంటే చివరి మెట్టు ధ్యానం అని మీరు తెలుసుకున్నారు? తెలుసుకున్నాను, ధ్యానంలోకి వచ్చాక తెలుసుకున్నాను, నాకు అంత క్రితం తెలియదు. అదండి ధ్యానం, ధ్యానాన్ని మించింది లేదండి. ఇందులో తెలుసుకోవాల్సినవి దిగితేనే లోతు తెలుస్తుంది. మనం తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయండి. మనం అనవసరంగా టైం అంతా వ్యర్థంగా చేసుకున్న ఇన్నాళ్ళు అనిపించింది అనమాట ధ్యానంలోకి వచ్చాక. ఓకే, పిల్లలు కూడా ఇంట్లో కూడా చెప్పాలనిపిస్తుంది, అయ్యో అనవసరమైన వాటికి కేటాయిస్తున్నారు వీళ్ళు, ధ్యానం చేయండి అమ్మా రండి అంటే నువ్వు చేసుకుంటున్నావు కదా నువ్వు చేసుకో అంటారు. కాదమ్మా మీరు చేయాలి, మార్పులు వస్తాయమ్మా అని మీరు చెప్తుంటారు? చెబుతుంటా, రండమ్మా ధ్యానం చేద్దాం ఒక అరగంట చేయండి అమ్మా అంట. మా అమ్మ నువ్వు చేసుకో. మా మనవరాలు అడిగింది ఒకసారి, మా అమ్మ నేను అనుకున్న మరి నాకు ఫీజు కట్టకుండా నాకు మంచి మార్కులు రావాలి, ధ్యానం చేస్తే వస్తున్నాను. చెయ్యి చూడు, చెయ్యి నువ్వు వస్తుంది, వచ్చాక మరి ధ్యానం మానకుండా చేయాలమ్మా అన్న. సరే అమ్మమ్మ చేయించండి, చేయించారు మూడు రోజులు పరీక్షలు. ఫీజు కట్టకుండానే మామూలు కాలేజీలో సీట్ వచ్చింది, సీట్ వచ్చేసింది వచ్చింది. మరి రోజు చేయాలి కదా అమ్మా అని. మా అమ్మ చేస్తా మామ, అదిగో అక్కడ తప్పు కదా, అబద్ధం ఆడకూడదు కదా, మరి నేను నీకు చెప్పాను నువ్వు చేస్తానన్నావు, నీకు సీట్ వచ్చింది మరి నమ్మకంగా చేసావు, మరి ఇప్పుడు కూడా చేయాలి కదా అని అందరికీ చెబుతుంటాయి. శరీరానికి స్నానం భోజనం ఎంత ఇంపార్టెంటో ఆత్మకి ధ్యానం అంత ఇంపార్టెంటో, చెయ్యండి అసలేమి తెలుసుకోండి అని చెబుతూ ఉంటా. చెబుతుంటే విని నవ్వుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మీరు ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్తుంటారు మీకు కలిసిన వాళ్ళకి? అదే బస్సులో కూడా ధ్యానం చెప్తాను కదా, బస్సులో, ట్రైన్లో అయితే కూర్చోబెడతా కూర్చుంటాంగా బాగుంటుందిగా అక్కడ పాంప్లేస్మెంట్ చేసి అమ్మా ధ్యానం చేద్దాం అమ్మా 5 నిమిషాలు 10 నిమిషాలు కాసేపు ముందు మాటల్లో పెడతా, ఏ ఊరు మీ పేరు ఏమిటని మాటల్లో పెడతా, పెట్టి ఇంకా ధ్యానంలోకి 5 నిమిషాలు చేద్దాం అమ్మా, మీ ఇష్టం మేడం మీరు చెప్పినందుకే చేస్తాం మేము, పెద్ద ఆవిడ కదా మీరు చెబుతున్నారు కదా అనేవారు, ఆ గౌరవం నాకు ఇచ్చారండి నాకు చాలా ఆనందం అని 5 నిమిషాలు 10 నిమిషాలు చేయించేదాన్ని, ఇంకో పెట్టిలోకి వెళ్ళేదాన్ని అక్కడ మళ్ళీ అలా అనమాట. మీరు 68 సంవత్సరాల జీవితాన్ని చూశారు. అవునండి, ఎన్నో జీవిత అనుభవాలు ఉండి ఉండొచ్చు. మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి మేడం? అంటే ఎన్నో లెసన్స్ నేర్చుకుని ఉంటారు, చాలా ఇంపార్టెంట్ లెసన్ ఏమనిపిస్తుంది మీరు జీవితంలో నేర్చుకున్నది? నాకు ఇంపార్టెంట్ అయింది ధ్యానమేనండి, ఇదే. ఈ ధ్యానం ద్వారానే మనం ముందుకెళ్ళగలం, ఏదైనా చేయగలం, అన్నీ ధ్యానంలోనే అన్నీ ఉన్నాయి. ఇంకా ఇంకేమీ నాకు పెద్ద ఇంకా దేని మీద ధ్యాస ఉండదండి, ఏవో ఉపన్యాస స్పీచ్లు అవి వింటూ ఉంటా, కానీ
హాయిగా ధ్యానం చాలు, అభిషేకాలు అవి ఇవి చూసేవారు ధ్యానం చేస్తే చాలు, దీన్ని కేటాయించుకుంటే చాలు అని అనిపిస్తుంది అన్నమాట. ఇంకా అన్నిటికీ ధ్యానం, పిల్లలకి కథలు చెబుతూ ఉంటానండి, కథలు చెప్పి నేను కల్పించి కథలు చెబుతూ ఉంటాను పిల్లలకి, అవి ఇవి ఆ జంతువుల గురించో ఏదో ఒకటి చెప్పి చెప్పి మళ్ళీ ధ్యానం గురించి అవుతాను అన్నమాట. నువ్వు ఎటు నుంచి ఎటు చెప్పినా కథలు ధ్యానం గురించి మళ్ళీ చదువుతావు, ధ్యానంలోకి వస్తావు అంటారు. కథలు చెప్పేదాన్ని, చిన్న చిన్న పిట్ట కథలు చెప్పి చక్కగా తీసుకొచ్చి మళ్ళీ ధ్యానం చేస్తే అద్భుతంగా ఉంటుందమ్మా చూడు. మరి అవి కూడా చేశాయి, చేసి ఎన్ని మార్పులు వచ్చాయి చూడు వాటిల్లో అని ఆ జంతువుల గురించి చెబుతూ అన్నీ అన్ని రకాలుగా ధ్యానంలో పెట్ట కథలు చెబుతూ ఆఖరికి మనం కూడా చేయాలమ్మా, తెలుసుకోవాల్సింది ఎలా మాట్లాడాలి, ఎలా మనం మన ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి మనకు మనమే చెక్ చేసుకోవాలమ్మా మనం అని చెప్పనేదాన్ని. మా అమ్మ దగ్గర కూర్చుంటే ఇంకా ఇవే చెబుతుంది అని అనుకుంటూ ఉండేవాడు. ఓకే, చాలామందిని ధ్యానంలోకి తీసుకొచ్చానులేండి, మెల్లిగా తీసుకొచ్చారు చాలామందిని. అంటే వెనక్కి తిరిగి మీ జీవితాన్ని చూసుకుంటే సంతృప్తిగా అనిపిస్తుంది? సంతృప్తిగా ఉందండి, ఇదివరకటి కన్నా నాకు. అంటే ఇదివరకు కూడా హ్యాపీగానే ఉండేదాన్ని, మాకు అప్పుడు మామూలుగా శాలరీస్ కూడా అప్పుడు తక్కువ కదండి, ఉన్నంతలో మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. నాకు ఏదున్నా సరే నేను అన్నీ చాలు అని అనిపించేదండి నాకు, అంతేగాని నాకు అది కావాలి ఇది కావాలని ఇప్పటికీ కూడా నాకు ఏమనిపించదండి. 20,000 పెన్షన్ వస్తుంది, నాకు అది కొనుక్కుందాం ఇది కొనుక్కుందాం అని ఉండదు. మంచి పనులకు వినియోగపరచాలి, జాగ్రత్త చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. నా ఆరోగ్యం గురించి కూడా నాకు ఢోకా లేదండి, నేను డాక్టర్ల మందులకు పెట్టను, ఆ డబ్బులు మంచి వాటికి వినియోగపరచాలి అని అనుకుంటాను అన్నమాట. అని అనుకుంటూ ఎప్పుడు కూడా మంచి ఆలోచనలే ఉంటాయండి, నెగిటివ్గా పోను. ఎవరన్నా నెగిటివ్గా మాట్లాడినా చాలా తప్పమ్మా అంటారు, నీకు అన్నీ ధ్యానం చెయ్యి నీకు అన్నీ తెలుస్తాయి, నీవు నిన్ను నువ్వే తెలుసుకుంటావు. ముందు మన రమణ మహర్షి కూడా ముందు నిన్ను నువ్వు తెలుసుకోనేవారు, మన మనం తెలుసుకోవాలమ్మా. అంతేగాని ఆ కోపాలు ఏమున్నా తగ్గిపోతాయి, నువ్వు అన్నీ నీ ముందుకు వస్తాయి, నువ్వు ధ్యానంలో పొందలేనిది లేదు, నువ్వు ధ్యానం చెయ్యి 40 ఎకరో చెయ్యి, తర్వాత నన్ను అడుగు అన్నాను. మొన్న ఒక ఆవిడ క్యాన్సర్ ఉంటే కూడా చెప్పా, మూలాలిలో ఒక ఆవిడ ఉన్నారమ్మా ఆవిడకి తగ్గి చాలామందికి తగ్గిపోయింది, నువ్వు ధ్యానం చెయ్యి గంట గంట చెయ్యి పిరమిడ్ కింద చేసి 40 ఎకరోజు చేసి నాకు ఫోన్ చెయ్యి, బీపీలు ఉన్నా షుగర్లు ఉన్నా సరే నాకు ఫోన్ చేయండి, మళ్ళీ నేను చెప్తాను, నేను బాధ్యురాలే అంటే అంత బల్లబుద్ధుడు కాన్ఫిడెన్స్తో చెప్పగలనండి నేను. ఆ ధ్యానం నాకు అంత బాగా అణు అణువును పట్టేసింది బాగా. ఇంకా నీకు ఇంకా ఏ పిచ్చే కానీ ఇంకో పిచ్చి లేదా అంటారు, చేస్తే తెలుస్తుంది అసలు అద్భుతమైన ధ్యానం ఇది. అరటి పండు నుంచి చేతిలో పెట్టారు మనం, ఇంకా ఆలోచిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు చేయాలి, అనవసరమైన మాటలు అనవసరమైన ఇది, పిల్లి మీద ఎలక ఎలక మీద పిల్లి ఇవే నా కబుర్లు. చక్కగా మంచి మాట్లాడడం అన్నీ, ఏదైనా ఎరుకుతో మనకి ఇలా ఎరుకుతూ ఉంటాం, మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, మనం చేస్తున్న పని ఎలా ఉంది, ఇతరులకు ఏమన్నా సహాయం చేయగలుగుతున్నానా చేయగలుగుతున్నా మనం, అన్నీ మనకి తెలుస్తాయి. కనుక ధ్యానం మాత్రం మానకూడదు, రెండు పూట్ల ఈ స్నానం భోజనం ఎంత ఇంపార్టెంటు ధ్యానం అంత ఇంపార్టెంటు అని ఇంకా అవే చెప్తుంటానండి. ఎక్కడన్నా ఇదిగో రేపు దేవీ నవరాత్రులు వస్తున్నాయి, ఆ ధ్యానం క్లాసులు పెట్టిద్దాం, శోభా మేడంని పిలిచి అన్నాను ఆవిడతో, ఒకరోజు పెట్టించి ఇంకా రోజు చేయిద్దాం. బాగుంది మేడం, అంటే ధ్యానమే మీ జీవితం అన్నిటికీ ధ్యానమే ధ్యానమే. మీ కుటుంబ సభ్యులందరికీ ధ్యానం నేర్పించారా, చేస్తారా? మా అబ్బాయిలు వాళ్ళు చేస్తారండి, మా పెద్దవాడే నన్ను ధ్యానంలోకి తీసుకొచ్చాడు, చిన్నవాడు చేస్తాడు, మా కోడళ్ళు కూడా ఏదో కాసేపు చేసుకుంటారు. ఇంకా మనవలు మనవరాళ్ళు అంటారు వాళ్ళు, ఎప్పుడు నేర్పించడం చెప్పడం చెప్పారు. సూపర్, మనం విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోతామండి, మంచి విత్తనం తొందరగా మలుకులు ఎత్తుతాయి, అవి వస్తాయి నెమ్మదిగా వస్తాయి, అది వాటికి అనుకూలమైన వాతావరణం వచ్చినప్పుడు వచ్చినప్పుడు వస్తాయి. మీ బాధ్యతగా మీరైతే చెప్పారు, చెప్పడం చెప్పాను నా బాధ్యత. నువ్వు అందరిలోకి వెళ్ళి ధ్యానం చెబుతూ ఉంటావు బాగుండదు అంటారు, బాగుండదు ఏమిటి మనం చెప్పాలి, చెబితేనే వాళ్ళు ఒకప్పుడు కాదు ఒకప్పుడు తెలుసుకుంటారు అంటాను. అమ్మా నువ్వు తెరక్కంటారు అలాగే వాళ్ళకు కూడా చెప్పాను, చెప్పానండి ప్రతి లైన్కి. ఇప్పుడు మా ఇంట్లో 60-70 ఇళ్ళు ఉన్నాయి, మాది గేటెడ్ కమ్యూనిటీ తురు, అయితే వెళ్ళి అందరికీ చెబుతున్నానండి. ఇంకా ఇప్పుడు కొంచెం మళ్ళీ దసరా వెళ్ళాక మొదలు పెడదాం, మళ్ళీ ప్రతి లైన్కి ఒక్కొక్క వీధికి వెళ్ళడం, పాంప్లెట్స్ పంచుతున్నాను, వెళ్ళి చెప్తున్నాను 60-70 మందికి నేను ఆ ఇళ్ళ మొత్తం చెబుతానండి, అది చెప్పి క్లాసులు పెట్టించాలి బాగా. సూపర్ అండి, మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను, చాలా సంతోషం మీకు, థ్యాంక్స్. ఇంటి మీద పిరమిడ్ కూడా కట్టించాలని ఉంది నాకు, నాకు చిన్న నాకేంటంటే ఇంటి మీద పిరమిడ్ కట్టించాలి, కట్టించి నలుగురు అందరూ ధ్యానం చేసుకుని వెళ్ళాలి, సీతారామ పిరమిడ్ కేంద్రం అని పేరు పెట్టాలి సార్ చెప్తారనుకోండి అని నా మనసులో కోరిక మా అబ్బాయిలకు చెప్పాను. అలాగేలేమా చూద్దాం, అది కూడా సిద్ధించాలని చాలా సంతోషం, మేమందరము కోరుకుంటున్నాం మేడం. రైట్, థ్యాంక్ యూ మేడం గారు. ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటూ ఉంటారు కదా, దాని గురించి మీకున్న అవగాహన? ధ్యానం చేస్తుంటే మనకు అంతా అవగతం అవుతుంది, ఆత్మ గురించి మనం ఎవరో తెలుసుకుంటాం,
అంతా మనకి తెలుస్తుంది ధ్యానంలో. మంచి మంచి అనుభవాలు వస్తాయి, ఎన్నో తెలుస్తాయి. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. మేడం గారు, మీరు భగవద్గీత కూడా చదువుతూ ఉంటారు కదా, దాంట్లో ఆత్మజ్ఞానం గురించి మీరు ఏం తెలుసుకున్నారు? నయనం చిందంతి శస్త్రాణి, నయనం దహతి పావక, నచైనం క్లేదయం చాపో, నశోష ఇతి మారుత. ఈ ఆత్మ దేని చేత చంపబడదు, తగలబెట్టలేము, తడపలేము, ఎండబెట్టలేము, దేని చేత చంపబడదు. ఆత్మకు అసలు చావు లేదు, శరీరానికే కానీ ఆత్మకు చావు లేదు. కాబట్టి ఆత్మ, మన ఆత్మను గురించి తెలుసుకోవాలంటే ధ్యానమే, ధ్యానం చేస్తూ ఉంటే మనకి అన్నీ తెలుస్తాయి. ఆత్మ దేని చేత చంపబడదు, ఎండబెట్టలేము, కాల్చలేము. తర్వాత వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ నన్యాన్ని సమయాతి నవాని దేహి. మనం పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు ఎలా అయితే ధరిస్తాము, అలాగే ఈ శరీరం శిథిలమైపోయిన శరీరాన్ని విడిచిపెట్టేసి కొత్త శరీరాన్ని పొందుతాం, ఇంకో జన్మ తీసుకుంటాం. అది అంతేగాని ఆత్మకి చావు లేదు, శరీరానికే కానీ ఆత్మకి మరణం లేదు. అంటే మీ ఆలోచనల్లో ఇదంతా ఉంటుందా? ఉంటుందండి, ఉంటుంది. అంటే నేను ఈ శరీరం కాదు, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని ధ్యానంలోకి వచ్చాకే తెలుసుకున్నానండి. అనుభవపూర్వకంగా అర్థమైంది, అనుభవపూర్వకంగా అర్థమైంది. మేడం, మీరు పత్రికారిని కలిశారు, ఆయన క్లాసెస్ విన్నారు, మరి ఆయన నిరంతరము తిరుగుతూ ధ్యానం చెప్తున్నారు. ఈ సమయంలో కూడా ఆయన బోల్డ్ అన్ని మెసేజెస్ పిఎంసీ ద్వారా ఇస్తున్నారు, ఆయన చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అలాంటి గురువు ఇంకెక్కడా ఉండండి. ఏంటి, స్నేహితులు చిన్నపిల్లల్లో చిన్నపిల్లల, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళ, అన్నింటిలో ఆయన సమర్థులు. అలాంటి గురువు అసలు నవ్వుతున్న పెడితే ఎక్కడా మనకి. నిజం, మనం చేసుకున్న ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం అలాంటి గురువు దొరకాలంటే. అలాంటి గురువు నిజంగా చాలా గొప్ప అద్భుతమైన గురువు అండి. గురువులు కాళ్ళ పాద నమస్కారం చేయించుకుంటుంటారు, కాళ్ళు కడిగించుకోవడం, పాదార్థం చేసుకోవడం అని. ఆ కాళ్ళు ఉంటే మళ్ళీ మనకి నమస్కారం పెడతారు. అలాంటి గురువు ఎవరు ఉంటారండి అసలు? ఆ గురువుగారిలోనే తెలుస్తుంది, అద్భుతమైన గురువు. అటు నిజంగా ఆయన వెన్న ఎంతో సులువుగా మనకి చాలా నేర్పించారు మనకి ఎన్నో. మేడం, చివరిగా మీ సందేశం. మా కుటుంబం అంతా మొత్తం పూర్తిగా ధ్యాన కుటుంబం అవ్వాలని, ధ్యాన ప్రచారం చేయాలని, ఇంటి మీద పిరమిడ్ కట్టించి అందరూ వచ్చి ధ్యానం చేసుకు వెళ్ళాలని, దానికి సీతారామ పిరమిడ్ కేంద్రం అని పేరు పెట్టి అద్భుతంగా అందరూ ధ్యానం చేసుకు వెళ్తుంటే నా జన్మ ధన్యం అయిపోతుంది. ఇంకా నాకు ఏ కోరిక లేదండి. ఏదో చనిపోయాక తద్దినాలు పెట్టాలని అవి ఇవి నాకు అలాంటివి లేవు. నేను చెప్పాను, పిరమిడ్ కట్టించి ధ్యానం చక్కగా ధ్యానం చేసుకుని వెళుతుంటారు. ఈ పిరమిడ్లో అన్నదానానికి కడితే అది మంచిది, అంతేగాని ఎందుకు అందరం ఉండగానే చక్కగా ధ్యానం చేసుకుంటే అందరం సంతోషంగా హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత ఎందుకు అవన్నీ వేస్ట్. పిరమిడ్ కట్టించి అందరికీ ధ్యానం గురించి చెబుతూ చక్కగా ఈ అవకాశం మనం అందరం సద్వినియోగపరచుకోవాలి, మనం మొత్తం ధ్యాన కుటుంబం అవ్వాలి అని చెబుతూ ఉంటారు. చాలా బాగుంది సీతా మహాలక్ష్మి గారు, మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి. నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ఎంతో కృతజ్ఞతలు. మై డియర్ ఫ్రెండ్స్, చూశారు కదా, సీతా మహాలక్ష్మి గారు 68 సంవత్సరాల జీవిత అనుభవం, ధ్యానం గురించి తపన ఆవిడ లోపల ఎంత బాగుందో చూశారు. వీలున్నప్పుడల్లా వీలున్నంత మందికి ధ్యానం చెప్తూనే ఉన్నారు, ధ్యానాన్ని తన జీవన విధానం చేసుకున్నారు, ఈరోజు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. మరి మరొక రోజు మరో పిరమిడ్ మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. మీ ప్రదీప్ అనిరుద్ధ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.